కాపు ఉద్యమం అనగానే గుర్తుకు వచ్చే పేరు ముద్రగడ పద్మనాభం. ఆయన కాపు జాతి కోసం గత 3 దశాబ్దాలుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారు. ఈ పోరాటంలో ఆయన రాజకీయంగాను బాగా నష్టపోయారు. అన్ని పార్టీలతోనూ ఆయన కాపుల గురించి చేసిన ఉద్యమం ఫలితంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అటువంటి ముద్రగడ చివరికి కాపులను బీసీలలో చేర్చే విషయంలో సాధించలేకపోయారు. దానికి జాతీయ స్థాయిలోనే తేలాల్సిన అంశం కావడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు హామీలు గుప్పించి తప్పించుకోవడం వంటి వాటి వల్ల ముద్రగడ లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. కాగా ముద్రగడ గత ఏడాది నిశ్శబ్దంగా ఉండడంతో ఆయన మీద సామాజిక మాధ్యమాలలో విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమం నుంచి తప్పించుకోవాలని నిర్ణయించుకుంటున్నట్టు మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సోమవారం బహిరంగంగా లేఖ రాశారు.